కాపు ఉద్యమ నాయకుడు కాపుల యొక్క రిజర్వేషన్ కొరకు పోరాటం చేసిన యోధుడు ముద్రగడ్డ పద్మనాభం మాజీ మంత్రి మాజీ ఎంపీ ఆయన స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కిర్లంపూడి గ్రామానికి తన యొక్క హితులను సన్నిహితులను కాపు సంఘాల నేతలను శ్రేయోభిలాషులందరినీ కూడా జనవరి ఒకటన రమ్మని ఆహ్వానించాడు ఈ ఆహ్వానంలో ఆంతర్యం ఏంటంటే ముద్రగడ్డ పద్మనాభం లాంఛనంగా వైఎస్ఆర్సిపి పార్టీలో చేరబోతున్నాడు చేరే ముందు తనని అభిమానించే వాళ్ళందరితో సంప్రదించి చేరదామనే అభిప్రాయంతో జనవరి ఒకటిన సమావేశం అవుతున్నాడు అనేది రెండవ తారీఖా లేదా జనవరి మొదటి వారంలో దాదాపుగా వైఎస్ఆర్సిపి పార్టీలో చేరటం ఖరారు ఇప్పటికే తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాల పర్యవేక్షకుడుగా ఉంటున్న మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి పలుమార్లు ముద్రగడ్డ పద్మనాభంతో చర్చలు జరపడం విశేషం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రముఖ కాపు నాయకుల కోసం వేటాడుతూ ఉంది ఇప్పుడు జనసేన పార్టీ హవాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాపు బలిజ తెల్లగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు ఈ కులాలన్నీ ఐక్యంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఓటు వేస్తే వైఎస్ఆర్సిపి పార్టీ గెలుపు కష్టతరమని భావించి రాయలసీమలో బలిజ వర్గాలకు ఆంధ్ర ప్రాంతంలో కాపులకు ఎరవెయ్యాలి ప్రముఖ నాయకులను వైఎస్ఆర్సిపి పార్టీలో చేర్చుకుని వాళ్ళకి సీట్లు ఇవ్వాలనే ఆలోచనలో వైఎస్ఆర్సిపి పార్టీ అడుగులు వేస్తూ ఉంది ఇక్కడ ముద్రగడ్డ పద్మనాభం చిన్న కుమారుడు ఆయన పేరు చల్లారావు ఆయన గిరి అని పిలుస్తారు ఈయన అమెరికాలో ఎంఎస్ చేసి ప్రస్తుతం ఇక్కడ వ్యాపారంలో ఉన్నాడు ముద్రగడ పదనాభం ఆయన చిన్న కుమారిని రాజకీయంలో తీసుకురావాలనే ఆలోచన ఉంది ముద్రగడ్డ పద్మనాభం ఆయన కూడా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు వీళ్ళు ముద్రగడ్డ కుటుంబం పిఠాపురం మీద కన్నేసింది వైఎస్ఆర్సిపి పార్టీనేమో పిఠాపురం ఇప్పటికే కాకినాడ లోక్సభ ఉన్న వంగా గీతని ఖరారు చేసింది అక్కడ పిఠాపురంలో ఉండే పెండెం దొరబాబుకి నీకు సీట్ ఇవ్వమని చెప్పి చెప్పిన తరుణంలో అక్కడుండే సిట్టింగ్ వైఎస్ఆర్సిపి పెండెం దొరబాబు జనసేనలో ప్రవేశించి ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలి వీలైతే పిఠాపురం నుంచే పోటీ చేయాలి జనసేన పార్టీ తరఫున నిశ్చయించుకున్నాడు దొరబాబును తొలగించి అక్కడ ఈయన జనసేన అధినేత పోటీ చేస్తాడనే సమాచారంతో వంగా గీతం తెచ్చిపెడుతున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఎంత అడిగినా ముద్రగడ్డ పద్మనాభానికి మీరు పిఠాపురం వదిలేయండి ముద్రగడ్డ పద్మనాభాన్ని కాకినాడ ఎంపీగా పోటీ చేయమంటున్నారు ఆయన గతంలో తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా గెలిచాడు కాకినాడ లోక్సభ పరిధిలో ఉండే ఏడు శాసనసభల్లో కూడా కాపు సామాజిక వర్గ ఆధిక్యత ఉన్నది అక్కడ ఎవరు గెలిచినా కాకినాడ లోక్సభ అంటే ఏ పార్టీ అయినా కాపు సామాజిక వర్గం వాళ్ళకే సీట్ ఇవ్వాలి ఆయన శశిమేర అంటున్నాడు ముద్రగడ్డ నేను పిఠాపురంలో పోటీ చేస్తానంటున్నాడు ఆ పిఠాపురం సీటు వంగా గీతకి దాదాపు ఖరారే సరే కుమారుడు భవిష్యత్తుకు వస్తే కుమారుడు గిరి ఈని పత్తిపాడు నియోజకవర్గంలో పోటీ చేయించాలనే ఆలోచన ఉంది దీనికి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి కూడా అనుకూలంగానే ఉన్నాడు వీళ్ళు కుటుంబానికి రెండు ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నారు ముద్రగడ్డ పద్మనాభం పిఠాపురం సీటు లోక్ అసెంబ్లీ సీటు కుమారుడికి పత్తిపాడు సూత్రప్రాయంగా పత్తిపాడు కుమారుడికి ఇవ్వడానికి అంగీకరించారు ఇప్పటికీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పర్వత పూర్ణచంద్ర ప్రసాద్కి చెప్పేశారు నీకు ఇవ్వటం లేదు నీ దారి నువ్వు చూసుకోవచ్చు ఉంటే పార్టీ గెలిచిన తర్వాత ఏదైనా మంచి నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పారు పత్తిపాడు నియోజకవర్గంలోనే ఉండే ప్రముఖ వైఎస్ఆర్సిపి నాయకులు జానకి పరుపుల సుబ్బారావు వాళ్ళు కూడా సీటు కోసం ప్రయత్నిస్తున్నారు వాళ్ళిద్దరిని కూడా పరిశీలనలోకి తీసుకునే అవకాశం లేదు అయితే తెలుగుదేశం పార్టీ తరఫున పత్తిపాడులో దివంగత నేత పరుపుల రాజా భార్య సతీమణి పరుపుల సత్యప్రభకు సీటు హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు పరుపుల రాజా పట్ల సానుభూతి ఉంది అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ వేధింపుల వల్ల గుండెపోటు వచ్చి మరణించేవాడు ఆయనపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టాలనే ప్రయత్నం చేయటం వల్ల మానసిక వ్యధ వల్ల మరణించాడని పత్తిపాడులో ఉండే ప్రజలలో సానుభూతి ఉంది పరుపుల సత్యప్రభ పట్ల ఇక కాకినాడ ఎంపీ నిలబడండి నిలబడండి అంటే ముంతనగడ్డ సశిమేరా శశిమేరా అంటున్నాడు ఆయన ఆలోచన మీరు పిఠాపురం ఇవ్వకపోతే నేను కాకినాడ ఎంపీ పోటీ చేయను నేను రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తాను నా కుమారుణ్ణి పత్తిపాళ్ళు గెలిపిస్తాను తదుపరి నన్ను రాజ్యసభకు పంపే ఆలోచన చేయమని చెప్పి ఆయన కోరుతున్నాడు వైఎస్ఆర్సిపి పార్టీ ఒక చక్కటి డైలాగ్ చెప్పింది మీరు అన్కండిషనల్గా వైఎస్ఆర్సిపి పార్టీలో చేరండి ముద్రగడ్డ మీకు అన్లిమిటెడ్ వెయిటేజీ అన్లిమిటెడ్ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పారు అంటే వైఎస్ఆర్సిపి పార్టీలో షరతులు లేకుండా చేరితే అసంఖ్యాకమైన అవకాశాలు మీరు ఊహించని రీతిలో ఈ పార్టీ మీకు అవకాశం కల్పిస్తుందని ఒక డైలాగ్ చెప్పారు అయితే ఆయన మీద ఒక నిష్ఠోరం అభాండం కూడా ఉంది కాపు ఉద్యమ నాయకుడైతే కాపుల రిజర్వేషన్ అనే అంశం మీద నువ్వు లేవనెత్తితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోనూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు రిజర్వేషన్ల గురించి ఎందుకు పోరాటం చేయలేదు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోరాటం లేదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే నీకు కాపుల రిజర్వేషన్ గుర్తొచ్చిందా మరి అదే రిజర్వేషన్ కోసం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎందుకు ఉద్యమించలేదు రెండు వేల పద్నాలుగు ముందు నువ్వు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఎందుకు ప్రశ్నించలేదు ముద్రగడ్డ తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కాపుల రిజర్వేషన్ కొరకు ఏం చేశావు అని చెప్పి కాపు సామాజిక వర్గం నుండి నేతలే ప్రశ్నిస్తున్నారు ఈయన ఈ ముద్రగడ్డ పద్మనాభం ఆయనకి అలిగే గుణం ఎక్కువ ఉంది ప్రతి చిన్నదానికి అలుగుతాడు కాపు సంఘ నేత లేదో ఆయనపై అభాండాలు వేశారని కాపు ఉద్యమ నేతగా రాజీనామా చేశాడు ఇప్పుడు కూడా ఆయన వైఎస్ఆర్సిపి హైకమాండ్కి స్పష్టత ఇచ్చాడు అయ్యా నా దగ్గర డబ్బులు లేవు అంతా మీరే ఖర్చు పెట్టుకోవాలన్నాడు దానికి వైఎస్ఆర్సిపి హైకమాండ్ ముద్రగడ్డ పద్మనాభం కాకినాడ లోక్సభకు పోటీ చేసిన కుమారుడు పత్తిపాడులో పోటీ చేసిన కావలసిన ఆర్థిక వనరులన్నీ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ తరపున ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది ముద్రగడ్డ పద్మనాభం ఆయన ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈయన తండ్రి వీరరాఘవరావు ఈ వీరరాఘవరావు కిర్లంపూడికి ఆనాడు మున్సభులు కర్ణాలు ఉన్న రోజుల్లో కిర్లంపూడి గ్రామానికి మున్సబ్గా ఉండేవాడు చాలా దర్పంగా హుందాగా ఉన్నాడు ఆయన పంతొమ్మిది వందల అరవై రెండులో అరవై ఏడులో ముద్రగడ్డ పద్మనాభం తండ్రి వీరరాఘవరావు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన సాన్నిహిత్యం ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి తదుపరి రాష్ట్రపతి అయ్యాడు నీలం సంజీవరెడ్డి ఆ నీలం సంజీవరెడ్డి ఈయన చాలా దగ్గర సన్నిహిత ఆప్తులు స్నేహితులు కూడా ఎంతో ఇష్టపడుతుండేవాడు నీలం సంజీవరెడ్డి రెడ్డి ముద్రగడ్డ వీరరాఘవరావుని పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ముద్రగడ్డ పద్మనాభం తండ్రి అకాల మరణం తర్వాత రాజకీయ బాధ్యతలు నెత్తి మీద ఎత్తుకున్నాడు ముద్రగడ్డ పద్మనాభం ముద్రగడ్డ పద్మనాభం ఆయన ఇప్పటి వరకు ఐదు పార్టీల్లో పనిచేశాడు ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరితే ఆరో పార్టీ ఆయన రాజకీయంగా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో జనతా పార్టీ నుంచి గెలిచాడు అక్కడ పత్తిపాడి నుంచి జనతా పార్టీలో గెలిచాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తరుణంలో డెబ్బై ఐదు డెబ్బై ఏడు మధ్యలో ఎమర్జెన్సీ పూర్తయిన తర్వాత ఆనాడు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో ఏర్పడిన జనతా పార్టీ తరఫున శాసనసభ్యుడిగా గెలిచాడు డెబ్బై ఎనిమిది నుంచి శాసనసభ్యుడిగా పనిచేసి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాడు తెలుగుదేశం పార్టీలో ఎనభై మూడులో ఎనభై ఐదులో రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు ఈయన ముద్రగడ పద్నాభం నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి ఎంపీగా కాంగ్రెస్లోనూ తెలుగుదేశంలో ఎన్టీఆర్ ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశాడు ఎనభై ఐదు నుంచి ఎన్టీఆర్తో పాటు క్యాబినెట్ మంత్రిగా కూడా ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు ఎనభై ఎనిమిదిలో ఎన్టీ రామారావు క్యాబినెట్ని మొత్తం రద్దు ఇచ్చాడు రద్దు చేసి అందరినీ కొత్త వారిని పెట్టుకున్నారు పాత మంత్రులందరినీ తొలగించాడు అప్పటి వరకు ఎన్టీఆర్ క్యాబినెట్లో ఉన్న ముద్రగడ్డ పద్మనాభం ఈయన తొలగించగా తొలగించుతున్నాడని తెలిసే రాజీనామా చేసాడు రాజీనామా చేసి ప్రజారక్షణ సమితి అని ఒక పార్టీ పెట్టాడు ఆ ప్రజారక్షణ సమితి నడుపుతూ ఉండగా క్యాబినెట్ నుంచి తొలగించబడిన మరికొంతమంది మంత్రులు రాయలసీమ నుంచి కేఈ కృష్ణమూర్తి తెలంగాణ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కృష్ణా జిల్లాకు చెందిన వసంత నాగేశ్వరరావు వీళ్లతో కలిసి ప్రజారక్షణ సమితి పార్టీని మూసేసి తెలుగు నాడు అనే పార్టీ పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే అది ఎక్కువ కాలం నడవలా ప్రజాబాహుల్యంలోకి వెళ్ళలేదు అటువంటి సమయంలో ముద్రగడ్డ పద్మనాభం రాజీవ్ గాంధీతో పరిచయం రాజీవ్ గాంధీని కిరళంపూడికి పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో ఆహ్వానించాడు ఆహ్వానించిన తర్వాత రాజీవ్ గాంధీ ముద్రగడ్డని మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తామంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు మధ్య ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు ఎనభై తొమ్మిదిలో కూడా పత్తిపాడు ప్రజలు ఆయన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించారు అంటే అదే పత్తిపాడు ప్రజలు డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ తరపున గెలిపించారు ఎనభై మూడు ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించారు మళ్ళీ ఎనభై తొమ్మిది వచ్చేసరికి అదే ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించారు తొంభై నాలుగు వచ్చేసరికి మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ తరఫున పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు ఈ పత్తిపాటు ప్రజలు తొంభై నాలుగులో ఆయన్ని ఓడిచ్చారు ఓడిస్తే ముద్రగడ్డ పొద్దునాభని కోపం వచ్చింది మా తండ్రి అరవై రెండు అరవై ఏడు రెండు సార్లు నేను నాలుగు సార్లు మీకు సేవ చేస్తే నన్ను ఓడిస్తారా నా జన్మలో నా కంఠంలో ఉండగా నేనెప్పుడు పత్తిపాడి నియోజకవర్గంలో పోటీ చేయనుగా కానీ శపథం పట్టాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొంభై నాలుగులో ఓటమి చెందిన తర్వాత ఏం చేయాలో తెలవక ఆయనకు భారతీయ జనతా పార్టీలో చేరాలనే కోరిక కలిగింది చేరాడు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఆయన కృష్ణంరాజు సినీ నటుడు కృష్ణంరాజు ఆహ్వానించాడు సినీ నటుడు కృష్ణంరాజు కాకినాడ లోక్సభ నుంచి బీజేపీ తరఫున గెలవడానికి సహకరించాడు తొంభై నాలుగు నుంచి నాలుగు సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీలో ముద్రగడ్డ పద్మనాభ పనిచేశాడు ఆర్ఎస్ఎస్లో చేరాడు ఆర్ఎస్ఎస్లో ఉదయం పూట జరిగే శాఖలకు కూడా హాజరయ్యేవాడు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండేవాడు నిబద్ధతతో ఒక విశిష్టమైన బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశాడు పంతొమ్మిది తొంభై తొమ్మిది వచ్చేసరికి చంద్రబాబు నాయుడు మళ్ళీ పాత మిత్రుడిని ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముద్రగడ్డ పద్మనాభ ఇద్దరు కూడా క్యాబినెట్లో కలిసి మంత్రులుగా పనిచేశారు రండి పద్మనాభం గారు అని చెప్పి ఆహ్వానిస్తే పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో కాకినాడ లోక్సభకు పోటీ చేసి కాకినాడ లోక్సభకు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టాడు మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి రెండు వేల నాలుగులో కాకినాడ లోక్సభలో పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఓటమి చెందాడు ఇక రెండు వేల నాలుగులో ఓటమి చెందిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్రగడ్డ పద్మనాభాన్ని ఆహ్వానించాడు ముద్రగడ్డ గారు కాంగ్రెస్ పార్టీలోకి రండి మీరు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేద్దరు అని చెప్పి ఆయన ఆహ్వానించాడు వైఎస్ రాజశేఖర రెడ్డితో మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాడు నేను పత్తిపాడు ప్రజలకు ఎంతో సేవ చేశాను నన్ను పంతొమ్మిది తొంభై నాలుగులో అవమానపరిచారు ఓడించారు మా తండ్రి రెండుసార్లు నేను మూడు సార్లు ఐదు సార్లు మేము సేవ చేస్తే కనుక నేను ఎట్టి పరిస్థితుల్లో పత్తిపాడు నియోజకవర్గంలో పోటీ చేయనంటే చేయను గాక అన్నాడు అప్పుడు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ రెడ్డి మీరు పత్తిపాడొద్దు పిఠాపురం వెళ్ళి పోటీ చేయండి పిఠాపురంలో కాపు సామాజిక వర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు అధికంగా ఉన్నారు ఓటర్లంతా కూడా కాపులే అని చెప్పి పంపించాడు కానీ రెండు వేల తొమ్మిదిలో పిఠాపురం ప్రజలు ఓటర్లు కూడా ముద్రగడ్డ పద్మనాభాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తిరస్కరించారు ఓడించారు ఇక అప్పటి నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాడు ఇక అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాపులకు రిజర్వేషను అప్పుడప్పుడు మాట్లాడుతూ వచ్చాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినాక ఊపందుకున్నాడు అందుకున్నాడు కాపు రిజర్వేషను కాపు రిజర్వేషన్ అన్నాడు రెండు వేల పదహారు జనవరి ముప్పై ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఉండే కాపు బలిజా తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా ఒక సభ పెట్టాడు తుని దగ్గర వీ కొత్తూరనే బహిరంగ ప్రదేశంలో ఆ గ్రామం పక్కనుండే బహిరంగ ప్రదేశంలో సభ పెట్టాడు దానికి కాపు ఐక్య గర్జన సభ అని పెట్టాడు సభ జరుగుతుండగానే ముద్రగడ్డ గారికి ఆవేశం వచ్చింది మన కార్యాచరణ ఇప్పుడే ప్రారంభం కావాలి ఇప్పుడే ప్రారంభం కావాలి ఇంతమంది వచ్చారు కదా వేలాది మంది వచ్చారు మనం ఇప్పుడే ప్రారంభిద్దాం రాస్తారొకో చేద్దాం రైలు రొక్క చేద్దాం పదండి అని చెప్పి సభల మధ్యలో ఆ నిలుపుదలు చేసి రోడ్డు ఎక్కేశారు కొంతమంది రైల్వే ట్రాక్ ఎక్కేశారు వైజాగ్ నుంచి వస్తున్న రైలుకి ను పెట్టేశారు ఆవేశం అది కార్యకర్తలు చేశారా దుష్టశక్తులు చేశారా లేదు ఉగ్రవాదులు చేశారనేది ఎవరికీ తెలియదు కానీ దురదృష్టకరం ఆ తుని రైలు దగ్ధం సంఘటనతో కాపు రిజర్వేషన్ ఉద్యమం చాలారిపోయింది ఈ కాపు ఉద్యమ సంఘాలు కాపు సంఘాల్లో విభేదాలు ఉండటం వల్ల ముద్రగడ్డ పద్మనాభం యొక్క నాయకత్వంపై విశ్వాసం కోల్పోయి వాళ్ళు వేరే సంఘాలు పెట్టుకున్నారు ఈ రోజున ముద్రగడ్డ పద్మనాభం ఆయనకున్న ఆధిక్యత కంటే ఇతర సంఘాల వారికి ఎక్కువ బలం ఉంది ఏదేమైనా జనసేన పార్టీ కాపులను ఆకర్షిస్తుంది మన వ్యూహం ఏంటని చెప్పి సరే ఎంతో కొంత లాభం ఉంటుంది ముద్రగడ్డ పద్మనాభాన్ని వైఎస్ఆర్సిపి పార్టీలో చేర్చుకుని కుమారుడు గిరికి పత్తిపాడు ఈయనకి పెద్ద ఆయనకి కాకినాడ ఎంపీ సీట్ ఇద్దామని కుత నిశ్చయంతో ఉంది వైఎస్ఆర్సిపి పార్టీ దాదాపుగా అన్ని ఏర్పాట్లు జరిగినాయి కాకపోతే ముద్రగడ్డ పద్మనాభం అని ఆయన అలుగుతుంటాడు ఆయన చిన్నపిల్లవాడు అలిగినట్టు అలుగుతుంటాడు చిన్న చిన్న వాటికి అలుగుతాడు కనుక జనవరి మొదటి వారంలో వైఎస్ఆర్సిపి పార్టీ కండవా కప్పుకునే వరకు ఆయన ఎప్పుడు ఎలా ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో తెలవని పరిస్థితి అయితే ఆర్థిక వనరులు అయితే లేవు ఏ పార్టీ వాళ్ళు ఆయనకి సీట్ ఇచ్చినా ఆ పార్టీ వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి కుమారుడు వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారంలో లభించిన ఆ ప్రాఫిట్తో ఈరోజు రాజకీయం చేసే పరిస్థితి లేదు ఏదేమైనా జనవరి మొదటి వారములో ముద్రగడ్డ యొక్క చేరిక వైఎస్ఆర్సిపి పార్టీలో ఉంటుందా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని కాకినాడ లోక్సభకు ఒప్పించగలడా అనేది ప్రశ్నార్థకమే ఏదేమైనా ముద్రగడ్డ పద్నాభం వెనక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాపు బలిజా తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు ఈ సామాజిక వర్గాలు గతంలోలాగా ఆయన వెనుక లేరు అనేది అది విశ్లేషకులు విజ్ఞులు మేధావులు కాపు సంఘ నేతలు భావిస్తున్నారు ఎంతో కొంత కాపులలో చీలిక తేవటానికి ఉపయోగపడుతుందేమనే వ్యూహంతో వైఎస్ఆర్సిపి పార్టీ అడుగులు వేస్తూ ఉంది గంపగుత్త కింద ఉభయ గోదావరి జిల్లాలలో ఉండే కాపు సామాజిక వర్గం జనసేన బి తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లు పోకుండా కొంతవరకు అడ్డకట్ట వేయటానికైనా ముద్రగడ్డ కుటుంబం ఉపయోగపడుతుందనే వ్యూహరచనతో జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నాడు వేచి చూద్దాం ముద్రగడ్డ పద్మనాభం యొక్క దారి ఎటో